వచ్చే సంవత్సరం అంటే టూ జీరో ట్వంటీ ఫోర్లో రిలీజ్ అయ్యే మన తెలుగు మూవీస్ ఏంటో ఆ మూవీస్ ఎప్పుడు రిలీజ్ అవుతున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం మన ప్రభాస్ గారి నుంచి వస్తున్న మూవీ ప్రాజెక్ట్ కే ఈ మూవీపై భారీ అంచనాలే ఉన్నాయి ఈ మూవీ ఫ్యూచర్లో జరిగే అంటే ఫ్యూచర్లో జరిగే పరిణామాల ఆధారంగా తెరకెక్కుతుంది అంటే త్రీ జీరో ఫైవ్ జీరోలో ఎలాంటి పరిణామాలు జరుగుతాయో దాని ఆధారంగా ఈ మూవీని తెరకెక్కించారు ఈ మూవీ వచ్చే సంవత్సరం సంక్రాంతి కానుకగా జనవరి టూ వెల్న రిలీజ్ కానుంది నెక్స్ట్ మన ఇండియా నుంచి వస్తున్న మూవీ దేవరా ఈ మూవీకి మన కొటాల శివ గారు డైరెక్షన్ వహిస్తున్నారు ఈ మూవీని వచ్చే సంవత్సరం సమ్మర్ కానుకగా ఏప్రిల్లో రిలీజ్ చేస్తున్నట్లు తెలిపారు కొన్ని డిఫరెంట్ యాక్షన్ మూవీస్కి పెట్టింది పేరు మన అడిశేష్ గారు మన అవిశేష్ గారు నుంచి వస్తున్న మూవీ జీటు ఈ మూవీపై భారీ అంచనాలే ఉన్నాయి ఈ మూవీని వచ్చే సంవత్సరం సంక్రాంతి కానుకగా జనవరి నైన్త్ను రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర బృందం తెలిపారు మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుంచి వస్తున్న మూవీ ఉస్తాద్ భగత్ సింగ్ ఈ మూవీపై భారీ అంచనాలే ఉన్నాయి ఈ మూవీకి డైరెక్షన్ మన హరిశంకర్ గారు వేయిస్తున్నారు వీరి కాంబినేషన్లో వచ్చిన గబ్బర్ సింగ్ ఎలాంటి విజయాన్ని అందుకుందో అందరికీ తెలిసిందే కాబట్టి వీరి కాంబినేషన్లో వస్తున్న ఈ రెండో సినిమాపై భారీ ఎక్స్పీరియన్సే ఉన్నాయి ఈ మూవీ వచ్చే సంవత్సరం సంక్రాంతి కానుకగా మన ముందుకు రాబోతుంది మన పవర్ పవన్ కళ్యాణ్ గారిని గ్యాంగ్స్టర్గా చూస్తున్న మూవీ ఓజీ ఓజీ అంటే ఒరిజినల్ గ్యాంగ్స్టర్ ఈ మూవీపై మంచి అంచనాలే నెలకొన్నాయి ఈ మూవీని వచ్చే సంవత్సరం అంటే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఏప్రిల్ లేదా జూన్లో రిలీజ్ చేయిస్తామని ప్రకటిస్తున్నారు మన మాస్ మహారాజా రవితేజ గారి నుంచి వస్తున్న మూవీ ఈగల్ ఈ మూవీ నేమ్ తోటి రిలీజ్ చేసిన చిన్న తోటే మంచి హైప్ని క్రియేట్ చేసింది ఈ మూవీ కూడా వచ్చే సంవత్సరం సంక్రాంతి కానుకగా మన ముందుకు రాబోతుంది నెక్స్ట్ మన రామ్ గారి నుంచి వస్తున్న మూవీ గేమ్ చేంజర్ ఈ మూవీకి మన శంకర్ గారు డైరెక్షన్ వహిస్తున్నారు ఈ మూవీ వచ్చే సంవత్సరం జనవరి ట్వంటీ ఫిఫ్త్న రిలీజ్ చేస్తున్నట్లు తెలిపారు నెక్స్ట్ మన మహేష్ బాబు గారి నుంచి వస్తున్న మూవీ గుంటూరు కారం ఈ మూవీ పైన మాత్రం భారీ ఎక్స్పెక్టెన్సే ఉన్నాయి త్రివిక్రమ్ గారు దీనికి డైరెక్షన్ వహిస్తున్నారు ఈ మూవీని వచ్చే సంవత్సరం సంక్రాంతి కానుకగా రిలీజ్ చేస్తున్నారు పాండే ప్రజలందరూ రీగల్గా ఎదురు చూస్తున్న మూవీ పుష్పాటు ఈ మూవీ పైన కూడా భారీ ఎక్స్పెక్టెన్సే ఉన్నాయి ఈ మూవీ కూడా వచ్చే సంవత్సరం సంక్రాంతి కానుకగా మన ముందుకి రాబోతుంది మన తమిళ్ స్టార్ సూర్యకర్ నుంచి వస్తున్న మూవీ కంగువా ఈ మూవీ పైన తమిళ్లో మాత్రం భారీ ఎక్స్పీరియన్సే ఉన్నాయి ఎందుకంటే అప్పటి రాజుల కాలం నుంచి వస్తున్న మూవీ ఇది ఈ మూవీని కూడా వచ్చే సంవత్సరం సంక్రాంతి కానుకగా జనవరిలో రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటిస్తున్నారు మన రామ్ పోర్ణేన్ గారి పూరి జగన్ నాథ్ కాంబినేషన్లో వస్తున్న మూవీ డబల్ ఇస్మార్ట్ ఈ మూవీ ఇస్మార్ట్ శంకర్కి సీక్వెల్గా వస్తుంది ఈ మూవీపై కూడా మంచి అంచనా నెలకొన్నాయి ఈ మూవీని వచ్చే సంవత్సరం మార్చిలో రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటిస్తున్నారు నెక్స్ట్ వచ్చే సంవత్సరంలో మన తలపతి విజయ్ గారి నుంచి వస్తున్న మూవీ తలపతి సిక్స్టీ ఎయిట్ ఈ మూవీకి ఇంకా నేను అనౌన్స్మెంట్ చేయలేదు ఆల్రెడీ మన తలపతి గారు లియో మూవీలో నటిస్తున్నారు ఆ మూవీ యొక్క షూటింగ్ కంప్లీట్ కాగానే ఈ మూవీ షూటింగ్లో పాల్గొని ఈ మూవీని వచ్చే సంవత్సరం సమ్మర్ కానుకగా రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు నెక్స్ట్ మన అపరిచితుడు ఫేమ్ విక్రంగా నుంచి వస్తున్న మూవీ తంగాలన్ ఈ మూవీపై మంచి అంచనాలు నెలకొన్నాయి ఈ మూవీ కొన్ని డిఫరెంట్ జోనర్స్ ఆధారంగా డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్టోరీస్తో మన ముందుకు రాబోతుంది ఈ మూవీని కూడా వచ్చే సంవత్సరము ఫిబ్రవరిలో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు నెక్స్ట్ మన మాజర్ స్టార్ గోపచంద్ గారి నుంచి వస్తున్న మూవీ భీమా ఈ మూవీ చిన్న పోస్టర్తోనే మంచి అంచనాన్ని నెలకొల్పింది ఈ మూవీ షూటింగ్ కంప్లీట్ అయితే ఇదే ఏడాదిలో డిసెంబర్లో కానీ లేదంటే వచ్చే ఏడాది ఫిబ్రవరిలో కానీ రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు నెక్స్ట్ మన రాఘవ్ లారెన్స్ గారి నుంచి వస్తున్న హర్రర్ మూవీ దుర్గా ఈ మూవీపై కూడా మంచి అంచనాన్ని నెలకొన్నాయి ఈ మూవీ తన సొంత జానల్లో మన రాఘవ లారెన్స్ గారు నటిస్తున్నారు ఈ మూవీని వచ్చే ఏడాది సమ్మర్ ఖాన్కగా రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నాడు మన రాజమౌళి గారి మహేష్ బాబు గారి కాంబినేషన్లో తిరగక్కబోతున్న మూవీ ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ ఈ మూవీపై భారీ ఎక్స్పీరియన్సే మొదలయ్యాయి ఈ మూవీ పాన్ వరల్డ్గా ఏకంగా ముప్పై ఐదు భాషలు రిలీజ్ చేస్తున్నారు ఈ మూవీని వచ్చే ఏడాది సమ్మర్ కానుక రిలీజ్ చేద్దామని ప్లాన్ చేశారు కానీ ఈ మూవీ యొక్క షూటింగ్ ఇంకా ప్రారంభం కాకపోవడంతో ఈ మూవీని టూ థౌజండ్ ట్వంటీ ఫిఫ్త్కి ఎక్స్టెండ్ చేసే అవకాశాలే ఉన్నాయి నెక్స్ట్ మన ప్రభాస్ గారు నడుస్తున్న మూవీ రాజా డీలాక్స్ ఈ మూవీపై కూడా మంచి అంచనాలు నెలకొన్నప్పటికీ ఈ మూవీ యొక్క షూటింగ్ అయితే ఇంకా పూర్తి కాలేదు కానీ ఈ మూవీని వచ్చే సంవత్సరము మార్చ్ లేదా ఏప్రిల్లో రిలీజ్ చేద్దామని ప్లాన్ చేస్తున్నారు మన ప్రభాస్ గారు పోలీస్ బ్యాక్డ్రాప్లో నటిస్తున్న మూవీ స్పిరిట్ ఈ మూవీపై మంచి అంచనాలు నెలకొన్నాయి ఈ మూవీ షూటింగ్ ఇంకా ప్రారంభం కాకపోవడంతో ఈ మూవీని కూడా వచ్చే సంవత్సరం టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ఆగస్టు లేదా సెప్టెంబర్లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు ఈ మూవీకి సందీప్ వంగ గారు డైరెక్షన్ వహిస్తున్నారు ఇప్పటికైతే నేను తెలిపిన ఈ మన తెలుగు మూవీస్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో రిలీజ్ కావడానికి సిద్ధంగా ఉన్నాయి ఇలాంటి మరిన్ని మూవీస్ కోసం మూవీ యొక్క అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లైకన్ కొట్టేసి పెట్టేసుకోండి మూవీ అప్డేట్స్ని మాత్రం పట్టేయండి